హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై వ్యూ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనందరికీ ఉపయోగకరమైన మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అది ఏంటంటే సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇది మీరందరూ విని ఉంటారు అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ఈ నిధి నుంచి ముఖ్యమంత్రి ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనారోగ్యానికి గురైన వారికి తక్షణ వైద్య చికిత్స కోసం సహాయం చేయడం పేదరికంలో ఉన్నవారికి స్వయం ఉపాధి కల్పించడం ముఖ్యమంత్రి గారు ఈ నిధి ద్వారా డబ్బులు మంజూరు చేస్తూ ఉంటారు ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైన వాళ్ళు హాస్పిటల్లో చూపించుకోవడానికి ఎంతో అప్పు చేసి చూపించుకుంటూ ఉంటారు అటువంటి వారు సిఎంఆర్ఎఫ్కి అప్లై చేసి సిఎంఆర్ఎఫ్ ద్వారా పొందిన డబ్బులతో మీరు కొంత సమస్యలు తీర్చుకోవచ్చు కి ఎలా అప్లై చేసి సీఎంఆర్ఎఫ్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం అంతకుముందు మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అదేంటంటే ఇప్పటి వరకు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అది ఎలా అంటారా ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ని క్లిక్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్తే ఈ సిఎంఆర్ఎఫ్ ఎలా అప్లై చేయాలి అంటే మీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేదా మీ నియోజకవర్గ అధికార పార్టీ ప్రతినిధి అంటే అధికార పార్టీ ఇన్ఛార్జ్ కానీ వారిని కలిసి వారి ద్వారా ఈ సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ని అప్లై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ సిఎంఆర్ఎఫ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒరిజినల్ టెస్ట్ల రిపోర్ట్స్ ఉండాలి ఒరిజినల్ బిల్స్ ఇందులో డిశ్చార్జ్ సమరీ ఫైనల్ బిల్ పేర్ రిసిప్ట్స్ ఇంకా ఏమైనా బిల్స్ ఉంటే ప్రతిదీ జతపరచాలి ఈ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ మీద హాస్పిటల్ స్టాంప్స్ డాక్టర్ సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి తరువాత ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ జిరాక్స్ ఉండాలి రేషన్ కార్డు లేని వారు రెండు లక్షల లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది సిఎంఆర్ఎఫ్ ఫామ్ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గర లభిస్తుంది ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఫోటో పెట్టి ఈ డాక్యుమెంట్స్ ని కూడా జతపరిచి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీ నియోజకవర్గ అధికార పార్టీ ఇన్ఛార్జ్కి కానీ ఇవి ఇచ్చి వారి ద్వారా అప్లై చేయాలి వారు మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ని సిఎంఆర్ఎఫ్ సంబంధిత అధికారులకి అప్లై చేస్తారు ఆ అధికారులు ఎంక్వైరీ చేసి ముప్పై రోజుల్లో మీకు డబ్బులు చెక్కు రూపంలో మీరు ఎవరి ద్వారా అయితే అప్లై చేశారో వారి ద్వారా చెక్కుని అందజేస్తారు ఆ చెక్కుని మీరు ముప్పై రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్లో వేసి డబ్బులుగా మార్చుకోవాలి సో ఇదండి సిఎంఆర్ఎఫ్ అప్లై చేసి ఫండ్ పొందే విధానం ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్